ఈరోజు కొమరవెల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమానికి ముత్తిరెడ్డి యాదిరెడ్డి మరియు పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇది డిస్పెన్సరీ చేసేసి నవంబర్ దగ్గర 22 తారీఖు ఈ మధ్యలో ఏం చేసింది ఈ మండపం ఉంది కానీ ఆన్లైన్లో పెట్టిన తర్వాత కమిషనర్ నుంచి అప్రూవల్ తీసుకుంటాం. ఒక్క నిమిషం ఇచ్చింది కమిషనర్ బట్టి ఆయన పేరు చెప్పుకుని పెట్టు. ప్యూరిఫికేషన్ కోసం ఎన్నోనే ప్యూరిఫికేషన్ రోజుకి అడుగుతున్నావు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఇంటి వాళ్ళు కొద్దిగా లేట్ చేస్తారు. గవర్నమెంట్ మాకు చెప్తే ఒక ఫోన్ చేసి చెప్తాం కదా, మేము అన్నకో నాకో చెప్పొచ్చు కదా. ఫాలో అప్ చేస్తున్నారు సార్. అది ఏంటంటే మింటు కడిగి సిలో కడిగిసిన తర్వాత ప్యూరిటీ అసెస్మెంట్ కోసం వాళ్ళు ఒకటి ప్రొసీజర్ ఉంటుందండి. ఎన్ని రోజులు అంటే అయిపోయింది సార్. ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో వెళ్ళి తీసుకోవాలి సార్. కలెక్టర్ మీకు టైం సార్, మంచి మనం వెండి సిల్వర్ వచ్చేసి వెంటనే మనం మోల్డింగ్ వరకు స్టార్ట్ చేస్తాం. కరిగిచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? లాస్ట్ కరిగిచ్చి ఎన్ని రోజులు? ఎందుకంటే మీకు సంక్రాంతి నుంచి స్టార్ట్ అయిపోతాయి పండుగ, అంత లోపల అయిపోతాయా?
కళ్యాణం డేట్ ఎప్పుడు? 22nd ఎక్కియాలని మా ఆలోచన. 22 నాటికి కనీసం ప్రధాన ముఖద్వారానికి ఎక్కాలి. ముఖద్వారం వరకు అంటే అన్ని డోర్లు కాకపోవచ్చు కానీ ముఖద్వారం వరకు అయితే ముఖద్వారం కళ్యాణం చేయాలి. అన్న ఏమంటుండే జనవరి నుంచి మార్చి ఏప్రిల్ దాకా వస్తారు కదా, జూన్ వరకు వస్తారు కనుక జనవరి నెలలో మిగతా డోర్లు ఎక్కాలి. మార్చి ఏప్రిల్ మన ఇది శివరాత్రి వరకు ఉంటుంది. జనవరిలో మిగతా డోర్లు ఎక్కాలి, కళ్యాణం నాటికి ముఖద్వారం ఎక్కాలి. డే అండ్ నైట్ చేయాలి ఇవ్వగలను. ఇంకోటి ఆ పెయింటింగ్ కూడా చూడండి గేట్లన్నీ కూడా స్టీల్ అని అనుకున్నాం, మనం రాసుకున్నాం అవన్నీ స్టీల్ మార్చిపోయి చెప్పిండు వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు మన గెస్ట్ హౌస్ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ ఇది అయితే తప్ప అది చేయడానికి, బట్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బైక్ రోడ్స్ అయితే అంత అయితే అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి అనుకుంటలేదు. బట్ ఆల్టర్నేటివ్ ఏంటి,